అభిజిత్ ఎంత తెలివిగా బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నా సరే తనకు వరుస నామినేషన్లు షాకులు ఎలాగూ తప్పడం లేదు తన మైండ్ గేమ్తో ఫినాల్ వరకు దూసుకుపోయే మొదటి కంటిస్టెంట్ అనుకున్నారు అందరూ కానీ షాక్ తగిలింది షాక్ కంటే మరీ షాక్ అని కాదు కానీ పార్ట్ ఆఫ్ ది గేమ్ అనమాట తనకి మొదటి నుంచి మొనాల్ లవ్ దగ్గర నుంచి ప్రతి దగ్గర ప్రత్యర్థిగా ఉంటున్న అఖిల్ నుంచి ఈ షాక్ ఇదేమిటంటే అఖిల్ ఇక ఎలిమినేషన్లు గట్రా ఏమీ లేకుండా నేరుగా ఫైనల్కి చేరిపోయాడు బిగ్ బాస్ ఫినాలైకు నేరుగా వెళ్ళిపోవడానికి వీలుగా బిగ్ బాస్ ఓ టాస్క్ పెట్టాడు ఆవు నుంచి పాలు పెసుకటం అందులో సోహెల్ అఖిల్ కలిసి పరస్పర సహకారంతో ఆడి మొత్తానికి సెకండ్ అడుగు అడుగుపెట్టేశారు ఇక వాళ్ళతో పాటు హారిక అభిజిత్ కూడా సెకండ్ రౌండ్లోకి వచ్చారు పనికిరాని ఆక్రోశం ఫౌల్ గేమ్తో అవినాష్ టైమ్ కలిసి రాక హరియానా మొనాల్ ఆ రౌండ్లో ఓడిపోయారు ఇక మిగిలింది నలుగురు బయట నుంచి పూలు విసిరేస్తాం ఎవరికి ఎక్కువ దొరికితే వారు తోపు అన్నారు బిగ్ బాస్ అంటే ఎవరెక్కు ఎరుకోగలిగితే వారే ఫైనల్కి నేరుగా ప్రవేశిస్తారు అని దీని టాస్క్ ఆ నలుగురు తిప్పల పడ్డారు ఒకవైపు హారిక సోహెల్ మాటలతో తన్నుకుంటూ ఉంటే అభిజిత్ అఖిల్ ఆ పూల వేటలో బాగా తన్నుకులాడి కష్టపడిపోయారు చివరికి అఖిల్ విజేత అయ్యాడు అంటే ఇక ఏ అడ్డంకుల బాధాబందీ లేకుండా ఫైనల్ కి చేరిపోయాడు అఖిల్ టాప్ ఫైవ్ లోకి అడుగు పెట్టేశాడు ఇప్పుడే అసలైన మజా అసలే అఖిల్ ఆపై సోహెల్ ఇప్పుడు అభిజిత్ కు రియల్ పరీక్ష ఎవరి ఆట వాళ్ళు ఆడాల్సిందే ఇక గ్రూపులు దోస్తానాలు ప్రేమలు గట్రా జాంతా అన్నాయి ప్రస్తుతానికి ఇది సమాచారం మొత్తానికి అవినాష్ మాత్రం ఓ తెగ ఫీల్ అయిపోతే బిగ్ బాస్ కాస్తంతా కనికరిస్తారనుకున్నాడో లేక బయట నుంచి సింపతు చూపిస్తే ఓట్లు వేస్తారనుకున్నాడా కానీ గేమ్ మాత్రం పరమ చెత్తగా ఆడేస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అవినాష్ తెలివి నేళ్ల ఇంట్లోని పాళ్లు నీళ్లు నింపుకున్న కారణంగా అవినాష్ రేస్ నుంచి అవుట్ అయ్యాడు ఇంత దారుణంగా రేస్ నుంచి అవుట్ అయిన క్యాండిడేటే లేరని చెప్పాలి ఎందుకంటే కనీసం ఆడవాళ్ళైనా అక్కడ కష్టపడి పాలు పెతుకుంటూ ఉన్నారు కానీ అవినాష్ చేసింది మాత్రం చాలా దారుణాతి దారుణం నేనే స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పుకునే అవినాష్ అలాగే తన నోటితోనే వీక్ కంటెస్టెంట్ అని చెప్పే మొనాల్ కంటే ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు ఏదేమైనా అవినాష్ పనులు ఎవ్వరికీ కూడా నచ్చలేదు ఆఖరికి బిగ్ బాస్ కి ఇటు ప్రేక్షకులకి కూడా మరి మొత్తానికి అఖిల్ కి ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం గ్రాండ్ ఫినాలకి చేరుకున్నాడు